హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ మనతో పాటు ఒక బుల్లి సింగర్ ఉన్నాడండి తన పేరు బెన్నీ యా మీ అందరికీ గుర్తుంది కదా ఈ మధ్య కాలంలో సూపర్ సింగర్ జూనియర్స్లో చక్కగా పర్ఫామ్ చేసి బెస్ట్ పర్ఫార్మర్గా మంచి పేరు తెచ్చుకుని తన చక్కటి వాయిస్తో మనల్ని అందరినీ ఫిదా చేసేశాడు కదా తను కేవలం పాటలు పాడడమే కాదు ఫ్లూట్ తను ప్లే చేస్తాడు సూపర్ అంతే అండ్ మిమిక్రీ కూడా చేస్తాడు భలే టాలెంట్స్ ఉన్నాయి తనకి మల్టీ టాలెంటెడ్ బాయ్ బెన్ని సో ఒక్కసారి పిలిచేసాము తనతో మాట్లాడదాం అనిపించింది లైవ్ లో తన పర్ఫార్మెన్స్ చూడాలనిపించింది సో నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ ఇంకెందుకు ఆలస్యం మరి తనతో మాట్లాడేద్దామా హాయ్ బీ హాయ్ మ్యామ్ నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాం మ్యామ్ ఎస్ నిజంగా చాలా చాలా బాగున్నారు ముద్దుగా థ్యాంక్ యూ మ్యామ్ సో చాలా హ్యాపీ మీతో మాట్లాడడం మీ వాయిస్ ఎంత బాగుంటుందో తెలుసా నేను మీ ఫ్యాన్ని మీకు ఆ విషయం తెలుసా తెలియదు నిజంగా చాలా చాలా మంచి వాయిస్ మీది సూదింగ్ మీరు పాడిన ప్రతి పాట నేను విన్నాను హాయిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ ఏదో మ్యాజిక్ ఉంది మీ వాయిస్ లో థ్యాంక్ యూ మ్యామ్ ఏం చేస్తారా మ్యాజిక్ నాకు చెప్తారా మ్యాజిక్ ఎందులో గొంతులో ఏదో మంత్రం వేశారు గొంతులు ఆ మంత్రం మా మీద ప్రయోగించి మేమందరం మీ ఫ్యాన్స్ అయిపోయేలా చేస్తున్నారు నైస్ మరి ఒక పాటతోనే స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూ మాట్లాడదాం చాలా కబుర్లు మీ గురించి తెలుసుకుందాం అంటే సూపర్ సరే నీ పేరు భువనేష్ కదా ఈ బెన్నీ ఏంటి ఎందుకలా పిలుస్తారు బెన్నీ నా చిన్నప్పుడు పెట్టిన బుద్ధి పేరు ఓకే మీకు ఏది ఇష్టం మరి ఆ రెండిట్లో రెండు ఇష్టమే రెండు ఇష్టమేనా అంటే నాకు బాగా అలవాటు అయిపోయిన వాళ్ళు మాత్రం భువనేశ్వర్ పిలిస్తే అదోలా ఉంటది అంటే కొత్త వాళ్ళు ఎవరైనా భువనేశ్ అని పిలిస్తేనే ఓ అంటే ఒక ఇండికేషన్ ఇచ్చామనమాట నన్ను భువనేశ్ అని మాత్రమే పిలువు అని కదా అలవాటు అయిపోతే అలవాటు అలవాటు అవడానికి ఇంకో నాలుగు పాటలు పాడితే అలవాటు అయిపోతుంది కదా సో నైస్ ఆఫ్ యూ చక్కగా మాట్లాడుతున్నారు మరి ఎలా అసలు ఎప్పుడు పాటలు పాడడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మీ ఏజ్ ఎంత పాటలు పాడడం స్టార్ట్ చేశారు యాక్చువల్లీ ఫ్లూట్ వచ్చేసి ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను ఓకే అయితే బాగా పాడుతున్నాను అని చెప్పి వోకల్ కూడా ప్రాక్టీస్ చేశాను బా అలా ఒక వన్ ఇయర్ నుంచి వోకల్ కూడా వస్తుంది మ్యూజిక్ ఫ్లూట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు రీజన్ ఉందా ఏమైనా ఫ్లూటా అంటే చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా ఫ్లూటే ఎందుకు అనిపించింది తెలీదు సో అలా ఫస్ట్ ఫ్లూట్ స్టార్ట్ చేసేది ఆ తర్వాత పాడడం కూడా బాగుందని కీబోర్డ్ కూడా నేర్చుకున్నా కీబోర్డ్ కూడా ఓకే ఇంకా ఏమేమి ప్లే చేస్తారు ఫ్లూట్ ప్లే చేస్తాను కీబోర్డ్ కి ప్రాపర్ టీచర్ లేరు అనమాట కళ్యాణింగ్ అంటే టీచరే లేరు కాకపోతే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఎవరో కీబోర్డ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఎవరు ఇంతకు ముందు సూపర్ సింగర్ జూనియర్ లో ఎవరి ఎవరు సావేరి సావేరి వాళ్ళు అన్నయ్య సావరి ఎలిమినేట్ అయిపోయింది రౌండ్ లో అయితే వాళ్ళ అన్నయ్యకి కీబోర్డ్ వచ్చే కీబోర్డ్ వాయిస్తాడు గిటార్ వాయిస్తాడు ఫ్లూట్ కూడా ఈ మధ్యన ఇప్పుడు కీబోర్డ్ ఏ స్టేజ్ లో ఉన్నానో ఆ స్టేజ్ లో ఉన్నాడు అనమాట మొత్తం మీద కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చనమాట అనమాట నేను వెళ్ళి కీబోర్డ్ కీబోర్డ్ నేర్పించావా కీబోర్డ్ నేర్పించవా అడిగాను చాలా వరకు అంటే నేర్పిస్తాను అన్నాడు అంటే మేము వాళ్ళు ఇక్కడ మేము అక్కడే కదా అవును కష్టం కదా అప్పుడు అంటే వాళ్ళ వాళ్ళు హైదరాబాద్ లో హైదరాబాద్ లోనే ఉంటున్నారు మేము విజయనగరంలో ఉంటాం కష్టం కదా ఏదో కొద్దిగా నేర్ నేర్చుకున్నాను కీబోర్డ్ అంటే ముందు స్టార్టింగ్ కీబోర్డ్ ఎలా వచ్చిందంటే మా పిన్ని దగ్గర ఒక కీబోర్డ్ ఉన్నది అయితే అక్కడికి వెళ్ళాను అనమాట మా పిన్నికి కూడా కొంచెం వచ్చా అనమాట అప్పుడు ఇంకా స్టార్టింగ్ నేర్చుకుంటుంది వాళ్ళ స్కూల్లో నేర్పించేవారు అనమాట అయితే ఆ కీబోర్డ్ గిఫ్ట్ గా ఇచ్చారు గిఫ్ట్ గా ఇస్తే దాన్ని ఉదయం ఉదయం స్టార్ మా మదర్ వాళ్ళు ఏమొచ్చి నన్ను అక్కడ వదిలేసి ఏదో పని చూడ చూసుకోవడానికి వెళ్ళారు నేను అక్కడ కూర్చొని ఆ కీబోర్డ్ తోని ఆ కీబోర్డ్ లోని సరిగ్గా మా పదనీసలు అవన్నీ నేర్చుకుని ఆఫ్టర్నూన్ కల్లా జనగణమన్ ప్లే చేసానమాట ఆ ఆ జనగణన్ ప్లే చేసింది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం అదే నేను ఫస్ట్ ప్లే ఫస్ట్ కీబోర్డ్ నేర్చుకున్న ఫస్ట్ వీడియో సో మొత్తానికి చాలా ఫాస్ట్ గ్రాస్పింగ్ పవర్ బాగుందన్నమాట మీకు అది నెక్స్ట్ లైఫ్ లో కూడా నేను నా ఫస్ట్ సాంగ్ కూడా ఒకటి ఉంది ఏంటిది ఏకదంతాయ వక్రత ఉండై కోయిలమ్ సిరీల్ వచ్చేటప్పుడు అవును స్టార్మలో ఆ సిరీల్ వస్తుంది స్టార్టింగ్ వచ్చినప్పుడే ఉంటది ఆ సాంగ్ ఫస్ట్ నేర్చుకున్నారా నేర్చుకున్నా ఓకే అదే ఇక్కడ మొన్న కోటి గారి దగ్గర కోటిగారిది జ్ఞాన్పీఠ అవార్డు ఇచ్చారు అక్కడ విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయం అనేసి ఒక ఒక టెంపుల్ ఉంది అక్కడ 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 అయిందనమాట అక్కడ నేను ఫస్ట్ టైం నా నా ఫస్ట్ సాంగ్ పాడాను అక్కడ ఏం పాట ఏకదంతా పాడతారా ఒకసారి गणनायकाय गणदैवताय गणात्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणादिताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय कौरी धीमहि కజేషానాయ ఫాలచంద్రాయ శ్రీ గణేశాయ దీమహి ఈ సాంగ్ జ్ఞాన సరస్వతి ఆలయంలో అది ఫస్ట్ టైం పాడింది అది కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసాం ఏమనిపించింది మరి ఫస్ట్ అలా పాడినప్పుడు అందరూ ఏమన్నారు మిమ్మల్ని చాలా బాగుంది అన్నారు ప్రైజ్ చేశారు నెక్స్ట్ మరి కాంపిటీషన్స్ ఎలా అసలు ఎప్పుడు వెళ్ళారు సూపర్ సింగర్ కి సూపర్ సింగర్ ఆడిషన్స్ అయ్యాయి యాక్చువల్లీ టీవీలో ఇచ్చాడు యాడ్ లాగా అది ఇన్స్టాగ్రామ్ లో కొంత పోస్ట్ చేస్తే చూసాం ఓకే విజయవాడలో అయింది ఆడిషన్ అసలు ఆడిషన్స్ కి సెలెక్ట్ అవుతామో లేదో అని చాలా ఆడిషన్స్ లోనే సెలెక్ట్ అవుతామా లేదా సెలెక్ట్ అవుతామా లేదా అని భయపడిపోతూ ఉండేవాళ్ళం ఎంత మంది వచ్చారు ఆడిషన్స్ ఒక రెండు వేల మంది పైగా వచ్చి ఉంటారు అమ్మో రెండు వేల మంది అందులో మళ్ళీ కొంతమందిని సెలెక్ట్ చేశారు అవును ఫిల్టర్ అవుతుంది ఓకే అందులో పద్నాలుగు మందిని సెలెక్ట్ చేశారు పద్నాలుగు లో మీరున్నారు సూపర్ మరి ఆడిషన్ లో పాడిన పాట ఏది ఆడిషన్ లో ఓ చెలియా నా ప్రియ సఖియా ఒకసారి వినిపిస్తారా ఓ చెలియా నా ప్రియ సఖియా నా మనసే చోటది నే నా గుండె నలో ప్రేమ పరవ సమయ త్వర

చాలా స్పాంటనిటీ ఎక్కువ ఉంది మీలో ఎందుకంటే కొంచెం ఏమైనా లిరిక్స్ మర్చిపోయినా ఒక్కసారి ఆగిపోతారు కానీ మీరు ఆగకుండా కంటిన్యూ చేశారు చూసారా సూపర్ అసలు అదే కావాలి కదా ఒక సింగర్ కి ఎవరు నేర్పించారు ఈ ట్రిక్స్ అన్ని దీనికి రీసన్ వచ్చేసి ఉదయ్ సార్ అవునా వైజాగ్ లోని మాకు పరిచయం అయ్యారు అతను అంటే సూపర్ సింగర్ జూనియర్ కి వెళ్ళానని తెలిసి కాల్ చేశారు మాకు బా టాలెంట్ ఉంది అబ్బాయిలోని ఇంకా కొద్దిగా షైన్అప్ చేస్తాను అనేసి పిలిచారు కాంటాక్ట్ అయ్యారు మాకు పాడడం చూసి టీవీలో చూసి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగ ఫుల్ ట్రైన్ చేశారు ఆయన లేకపోతే అసలు నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు ఉదయ్ గారా ఉదయ్ సార్ ఉదయ్ కుమార్ ఉదయ్ కుమార్ గారు నైస్ చాలా చక్కగా ట్రైన్అప్ చేశారు సో మొత్తానికి ఆడిషన్ లో పాడిన పాట అయితే ఇది ఈ పాట చూసి సెలెక్ట్ చేస్తారు అంతేనా రైట్ మరి మొత్తానికి షో స్టార్ట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ ఏది ఏమన్నారా పర్ఫార్మెన్స్ కి ఏం మాట్లాడారు సుమా గారి మూవీ నుంచి భయంకర సుమా గారి మూవీ నుంచి అవును జయమ్మ పంచాయితీ అందులోంచి బాగుంది కదా అని ఒక మెలాడో సాంగ్ అనిరు సుశ్వరం అన్న నిరు సుస్వరా అన్న పేరు అతను పాడారు అతనే ఈ సినిమాలో సాంగ్ కూడా పాడారు ఇది చావు గబురు చల్లగా మూవీలోని ఓ ఎన్నెన్ని దేవుడు ఎన్ని సిరతలు ఈ సాంగ్ అనమాట ఈ సాంగ్ అతను పాడారు ఆ ఆ సినిమాలో ఆ ఇప్పుడు జయం పంచాయతీలో బాగుంది కదా అని ఒక సాంగ్ ఉంది అది నేను పాడానమాట అనిరుద్దా అక్కడికి వచ్చారు మరి ఆ పాట నువ్వు రెక్క అరే రే నేనో రెక్క రెక్కలు రెండు కలిపి చూద్దాం ఇంకా మనదే ఆకాశం మనతో రాధా